భూతం సరస్య మహదానుభయవస్తారీవాహాన్ వసుదేవసుతం దేవం కంసచారూరవందనం దేవతీ పరమానందం విఘ్నం జగద్గురుం హతతి పుష్పసంకాశంహారనూపురదోపితం రత్నకంకణకేయూరం విఘ్నం జగద్గురుం ఉత్పుల్లపద్మపుత్రాష్టం నీలజీభూతసందిభం యాదవానాం శిరోరత్నం విఘ్నం వందే జగద్గురుం కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభానం విలసత్కుండలం దేవం విఘ్నం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్కం గుణమారాభిరాజితం శంఖచక్రధరం దేవం విఘ్నం వందే జగద్గురుం మందారగంధసంయుక్తం చారురాగంధుచోదితం బలి పింఛావచూడాంగం విఘ్నం వందే జగద్గురుం రుక్మిణీకేజయుక్తం పీతాంబరసుచోదితం అవాప్రతులసీగంధం విఘ్నం వందే జగద్గురుం గోపికానాంకుమాంగిలవక్షసం శ్రీనికేతుమ్మే స్వాతం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరసాయ పదే కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః వ్యాసం వశిష్ఠనస్తారం శిష్యే పౌత్రమగన్మతం సరాచరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తదవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీసుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూరకులభూషణం శ్రీరంగార్యగురో పుత్రం శఠగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, పరమాత్మ అష్టభార్యలు 16,000 మంది రాజపుత్రికలను కూడా పరిణయం అడాడు. తదా అన్యాసామతి విభు గృహేషు గృహవానివ ఆస్థిత గృహమేధీయాన్ ధర్మాను లోకగురు హరి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ. ఒక రుక్మిణి అనే కాదు, సత్యభామ అనే కాదు, తాను ఎందరిని వివాహం చేసుకున్నాడో అందరూ భార్యలతోటి గృహేషు గృహవానివ, గృహస్థుల్లాగానే సామాన్య గృహస్థుడు ఎలా వ్యవహరిస్తాడో అలా గృహమేదీయాను ధర్మాన్, గృహస్థాశ్రమంలో ఆచరించవలసినటువంటి అన్ని ధర్మములను ఆస్తిక ఆశ్రయించాడు. ఎందుకంటే అతను లోక గురువు, 10 మందికి చెప్పేవాడు తాను ఆచరించలేదు అనుకోండి, ఆ గురుత్వం చేస్తా. కాబట్టి ఏంటి మనకు ఆచినోతి శాస్త్రాన్ని ఆచార్యే స్థాపయత్యపి స్వయం ఆచరతి తస్మాత్ ఆచార్య ఉచ్యతి. దానికి అర్థం అది ఆచార్య అంటే ఏమిటి, అన్ని శాస్త్రాలు అన్ని ధర్మాలను తాను ఒకచోట చేరుస్తాడు, ఆ చేర్చి నలుగురికి బోధించి 10 మందిని ఆచారంలో తాను నిలుపుతాడు, తాను ఆచరిస్తాడు. అలాంటి వాడినే ఆచార్యుడు అంటాడు. అందుకే ఇక్కడ స్వామి లోక గురువు కాబట్టి తాను గృహస్థ ధర్మాలను ఆచరించకుండా మీరు ఆచరించండి అంటే పక్క వాళ్ళు ఆచరించరు కాబట్టి తాను కూడా సహజమైనటువంటి గృహస్థుల్లాగానే అన్ని ధర్మములు ఆచరించాడు అని చెప్తున్నాం. ఏకైక సాహ కృష్ణస్య పుత్రాన్ దశ దశ అబలాహ అజీజనన్ అవమాన్ పితు అనవమాన్ పితు సర్వాత్మ సంపద. మరి భార్యతో ఉన్నాడు, గృహస్థ ధర్మాలను ఆచరిస్తున్నాడు అంటే మరి ఆచరిస్తున్నట్టు ప్రూఫ్ కావాలి కదా. అందుకు ఒక్కొక్క భార్యకు స్వామి వలన 10 మంది 10 మంది కుమారుడు కలిగారు. అందరు ఎలాంటి వాళ్ళు,
పితుహు అనవమాన్ తండ్రికి ఏమాత్రం తీసిపోనివాడు అన్నమాట. పితృతుల్య పరాక్రమం అంటాం కదా మరి. అందువల్ల తండ్రికి ఏమాత్రము తీసిపోని పది మంది సర్వాత్మ సంపద అన్ని రకముల సంపదలతో, ఆత్మ సంపద అంటే శరీర సంపద కావచ్చు, బుద్ధి కావచ్చు, మనస్సు కావచ్చు, ఇలా అన్ని రకముల తీసిపోని విధంగా పది మంది జరిగారు. గృహదాన పదం వీక్ష్య రాజపుత్ర అచ్యుతం స్థితం ప్రేష్టం యమంసుత స్వం స్వం నర తత్వవిద స్త్రియ. గృహాత్ అనపగం వీక్ష్య రాజపుత్రియ. ఇద్దరా చమత్కారం అన్నమాట. స్వామి ప్రతి ఇంట్లోనూ ఆ ఇంటి నుంచి కదలకుండా ఎప్పుడు ఇంటనే ఉంటున్నారు. అది గృహాత్ అన్ని ఇళ్లలో. అందుకే గృహాత్ అనపగం వీక్ష్య ఇంటి నుంచి బయటికి వెళ్ళని తన భర్తను చూచి రాజపుత్రియ రాజపుత్రులంతా కూడా ప్రేష్టం యమంసుత ఇతనికి మేమంటే చాలా చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా వ్యామోహం, పిచ్చి బాగానే ఉంది తనకి, మమ్మల్ని వదిలిపెట్టిపోవటం లేదు అని అనుకున్నారట. ఎందుకంటే నా తత్వ విధ పరమాత్మ తత్వమును తెలియని స్త్రీలు పరమాత్మ మేమందరం చాలా ప్రియతముదము, అందుకే మనం వదిలిపెట్టడం కూడా బయటికి పోవటం లేదు అని అనుకున్నాడు అనుకున్నాడు. చార్వ్య కోచ వదనాయత బాహునేత్ర సప్రేమ రసవీక్షిత వల్గు జరపై సమ్మోహిత భగవత నా మనో విజేతుం స్వై విభ్రమై సమతకన్ వనిత విభూమ్న. కేవలం వారు అలా భావించటానికి ప్రవర్తించాలే తప్ప అంతమంది స్త్రీలలో ఏ ఒక్క స్త్రీ కూడా స్వామి యొక్క మనస్సును గెలవలేకపోయినది అంటున్నారు. ఎలా అంటే చారు అబ్జ కోచ వదన ఆయత బాబు నేత్ర చక్కని ముఖము అలాగే విశాలమైన బాబువులు నేత్రములు నవ్వుతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి నవ్వులు చూపులు అలాగే సరసపు మాటలు ఇలాంటి వాటితో ఎన్ని రకముల పురుషులను స్త్రీలు తమ సంభ్రమములతో విలాసములతో వశం చేసుకోవటానికి ప్రయత్నిస్తారో అన్ని రకముల అందరు స్త్రీలు ప్రయత్నించిన భగవత నా మనో విజేతుం స్వై విభ్రమై తమచకన్ పరమాత్మ యొక్క మనస్సును తమ విలాసాలతో వైజాగాలతో గెలవలేకపోయారు. ఎందుకంటే ఆయన విభూమ, అతను పరమాత్మ కదా, సర్వవ్యాపి. వీరు ఎక్కడి నుంచి ఏ ఏ భావాలతో స్వామిని ఎలా తన అధీనం చేసుకోవాలనుకుంటుంటారో అక్కడ ఆయనే ఉన్నాడు. ప్రతి భావన ముందు ఆయనే ఉన్నాడు. అతనికి తెలియకుండా మనము భావించే అవకాశం లేదు కదా. అందుకే వారు గెలవలేకపోయారు. స్మయావలోక లవదర్శిత భావహారి భూమండల ప్రహిత సౌర సమంతరత ఉండై పత్నిస్సు షోడశ సహస్రం అనంగబాణై ఎత్తే ఇంద్రియం విమర్జితం కరణై నచేకు. అదే మాట చిరునవ్వు ఆశ్చర్యము ప్రేమ విలాసాల భావాలు కనుమల కదలికలు ఇలాంటి ప్రేమను బాగా సూచించేటువంటి నైపుణ్యము గల రకరకాల విభ్రమాలతో షోడశ సహస్రం 16,000 మంది భార్యలు అనంగబాణై మమదుని బాణములతోటి యొక్క ఇంద్రియం విమజితం కరణై నచేకు తమ అన్ని రకాల ప్రయత్నాలతో కూడా పరమాత్మ యొక్క మనస్సును మదించలేకపోయారు. ఇద్దం రమాపతి మవాప్య పతిం స్త్రియస్థ సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణి భర్తగా పొందిన ఆ స్త్రీలు బ్రహ్మాదయోపి నవిదు పదవీం జడీయాం. బ్రహ్మరుద్రేంద్రాదులు కూడా ఏ మహానుభావుల యొక్క స్థానమును తెలుసుకోలేకపోయారో భేజు ముదా విరత మెదితయానురాగ ఆ తావలో కనవ సంగమ లాల సాధ్యం. పరమాత్మ యొక్క సంగమాన్ని పొంది ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. ప్రత్యుద్గమాసన వదార్హన పాదశంస తాంబూల విశ్రమ వీర్యన గంధ చెప్తూ నలుగురు శ్లోకాన్ని చెప్తున్నాడు. ఎదురు వెళ్ళుట సింహాసనములు పూజ పాద ప్రక్షాళనము తాంబూలము విశ్రాంతి విద్యామరలు గంధములు మాల్యములు కేశప్రసార శయన స్నపన ఉపహార్యై దాసీశత అపి. ఒక్కొక్కరికి 100 దాసీలు ఉన్నారు, అయినా
వారితో కాకుండా తానే స్వామికి అన్ని రకముల దాస్యమును చేశారు. దీనికోసం స్వామి యొక్క మనస్సును గెలుచుకుందాము అని ప్రయత్నం చేశారు బాబు. ఇలా తాసాం యాదశపుత్రానాం కృష్ణశ్రీనాం పురోహిత అష్టౌ మహిష్య తత్పుత్రాన్ ప్రద్యుమ్నాదీన గురునాన్ని పది మంది అన్నారు కదా. కాబట్టి ఒక్కొక్కరి పేర్లు చెప్తాను విను అన్నాడు. అందులో అష్టౌ మహిష్య మొదలు చారుదేష్ణ సుదేష్ణ చారుదేహ వీర్యవాన్ సుచారు చారుగుప్త భద్రచారు చారుచంద్ర విచారు చారు ఇలా ప్రద్యుమ్న ప్రముఖ జాతాలు. ఇదంతా రుక్మిణీ పుత్రులు అన్నమాట. అలాగే భాను సుభాను స్వర్భాను ప్రభాను భానుమాన్ చంద్రభాను బృహద్భాను రతిభాను శ్రీభాను ప్రతిభాను అనేటువంటి వాళ్ళు సత్యభామ యొక్క పుత్రులు. సాంబ సుమిత్ర పురుజిత్ శతజిత్ సహస్రజిత్ విజయ చిత్రకేతు వసుమాన్ ద్రవిడ క్రతు వీళ్ళు జాంబవతి పుత్రులు. వీర చంద్ర అశ్వసేన చిత్రగురు వృష ఆమ శంకు వసు శ్రీమాన్ కుంతి వీళ్ళంతా నాగరజితి అంటే సత్య యొక్క కుమారులు. శృత కవి వృష వీర సుబాహు భద్ర ఏకర శాంతి దర్శ పూర్ణమాస వీళ్ళు కాళింది పుత్రులు. ప్రఘోట గాత్రవాన్ సింహ బల ప్రబల ఊర్ధ్వగ మాద్రియ పుత్ర మహాశక్తి సహ ఓజో అపరాజిత వీళ్ళు మాద్రి యొక్క పుత్రులు. గురుక హర్ష అనిల గురుధ్ర వర్ధన అన్నాద మహాశ పావన వన్నిమిత్ర విందా వీళ్ళందరూ కూడా మిత్రవింద యొక్క కుమారులు. సంగ్రామజితు బృహత్సేన శూర ప్రహరణ అరిజితు జయ సుభద్ర వీళ్ళు భద్ర యొక్క కుమారులు. దీప్తిమాన్ తామ్రత ప్రాజ్య రోహిణ్యా తనయ హరే ప్రద్యుమ్నాచ్య ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు కుమారుడు. ఇతను రుక్మవత్యాం మహాబల పుత్రియాంతు రుక్మిణో రాజన్నామున పోయకటే పురే ప్రద్యుమ్నుడికి కలిగిన కుమారు అనిరుద్ధుడు. ఎవరి వల్ల? రుక్మవతి. ఎవరి రుక్మవతి? రుక్మి యొక్క పుత్రిక అంటే మేనమామ గారి యొక్క పుత్రిక అని చేసుకున్నాడు. మహాబల పుత్రియాంతు రుక్మిణో రాజన్నామున భోజకటే పురే ఏకేషాం పుత్ర పౌత్రాచ్య బహువు కోటి జాహిర వారి పుత్రులు వారి పుత్రులు మళ్ళీ వారి పుత్రులు ఇలా కొన్ని మొత్తం సంతానం కోట్ల కొద్ది అయ్యారు అంటున్నాడు. మాతర కృష్ణజాతానం సహస్రాలు చూడట మొత్తం 16,000 మంది కాబట్టి ఒక్కొక్కరు 10 మంది అంటే ఏమైంది? మరి వాళ్ళకు కూడా ఇలా పెరుగుతూపోయి కోట్ల కొద్ది వచ్చేసారు. అంటే అంటున్నాడు రుక్మిరి పుత్రాయ ప్రాధా దురితరం యుధి. ఏమయ్యా మళ్ళీ రుక్మి పుత్రిక ఎందుకు అడిగారంటున్నారు? రుక్మి కృష్ణుడికే ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలాంటిది మరి ఆ శత్రువు యొక్క పుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఎలా తన పుత్రికనిచ్చాడు అని అడుగుతున్నాడు. కృష్ణేన పరిభూతస్థం హంతుం రంధ్రం ప్రతీక్షతే ఏదో దాస్యాగిమే విద్వన్ ద్విషోహ వైవాహికం మిథ. ఇద్దరు శత్రువులే. ఈ శత్రుల వివాహం ఎలా జరిగింది వివరించవలసింది అంటే అనాగతం అతీతంచ వర్తమానం అతీంద్రియం విప్రవృష్టం వ్యవహితం సమ్యక్ పశ్యంతి యోగిన. అన్నీ నాకు తెలుసా అన్ని చెప్పారా అనుకోకండి అని అనకండి. మీరు ఇలాంటి యోగులకు జరగనిది జరగబోయేది జరుగుతున్నది జరగవలసినది మళ్ళీ అందులో ఉండేటువంటి దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నది లోపల ఉన్నది వెలుపల ఉన్నది అన్ని విషయాలు మీరు మీ యోగ బలంతో తెలుసుకుంటారు కాబట్టి అంటే మీకు తెలియజేది లేదు వివరించండి అని ప్రార్థించారు. వృత స్వయంవరే సాక్షాత్ అనంగ అంగయుతస్తయ రాజ్ఞ సమేతాన్ ముద్దిత్య జహార ఏకరథు యుద్ధి. తండ్రి గారి సారే పిల్లవాడికి వచ్చింది. స్వయంవరానికి వెళ్ళాడు పాపం. వెళితే స్వయంవరంలో అమ్మాయి ఎలాగో బావగారే కాబట్టి ఇతన్నే వరించింది. తక్కిన రాజులు కాక అడ్డగించినా కానీ తాను ఒక్కడే వెళ్ళి అందరినీ ఓడించి అమ్మాయిని తీసుకుని వచ్చేసాడు. ఇలా యద్యపి అనుస్మరణ వైరం రుక్మిణి రుక్మి కృష్ణావమానిత వితరత్ భావినేయాయ సుతాం కురువన్ స్వసుప్రియం. అప్పటికి రుక్మి కాక కొంచెం మంచి ఆలోచన వచ్చింది. నేను నా శత్రువు కృష్ణుడు కానీ నా చెల్లెలు కాదు కదా, చెల్లెలు కొడుకు కాబట్టి ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తే మా చెల్లెలు కూడా సంతోషిస్తుంది అని సోదరికి ప్రియమును
చేయగోరి శత్రుపుత్రుడైనా కానీ ఆమోదించాలి ఉదాహరణ ఏంటున్నాడు స్వసుప్రియం రుక్మిణియా తనయాం రాజను కృతవర్మ సుతో అలాగే రుక్మిణి యొక్క అమ్మాయిని ఆమె పేరు చారుమతి ఆమెను కృతవర్మ పుత్రుడికి ఇచ్చి వివాహం చేశారు ఉపయమే విశాలాక్ష్యం కన్యాం చారుమతి ఇంకినా దౌహిత్రాయ అనిరుద్ధాయ పౌత్రీం రుక్మి అదదతు హరే అలాగే అతని కొడుకు అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుడికి పౌత్రీం తన పుత్రుని బిడ్డ మళ్ళీ రుక్మి ఇచ్చాడు అంటే సంబంధాన్ని కొనసాగుతుంది వచ్చాడు తన బిడ్డనేమో ఇతని కొడుకు ఇచ్చాడు తన కొడుకు యొక్క బిడ్డను ఇతని మనం అడుగుతున్నాం అంటే వారు మళ్ళీ అదే వరుస వచ్చేస్తుంది ఇలా పౌత్రీం రుక్మిదతు హరే రోచనాం భర్తవైరూపి స్వసుప్రియతికి వరమే వాడు పెళ్ళలకు ప్రీతి కలిగించాలని ఈ సంబంధాన్ని కొనసాగించాడు అన్నమాట జ్ఞానం అధర్మం తద్యౌనం స్నేహ భాషానుబంధం న్యాయంగా ఇలాంటి సంబంధం శాస్త్రబద్ధం కాదు నేదరికం అనేది ఇవ్వకూడదు తీసుకో మనం ముందులో చెప్తారు ఇందులో చెప్తారు మేదరికాన్ని అంటే చెల్లెలు కూతురునో అక్క కూతురునో మేనమామ కూతురునో ఇలా చేసుకుంటే పుట్టబోయేటువంటి పిల్లలు రోగగ్రస్తులవుతారు అని మనకు అయిపోయి ఏంటి చెరకుడు చెప్తాడు అయితే అంగవైకల్యం లేకుంటే బుద్ధి వైకల్యం బుద్ధి పెరగదు మనిషి పెరుగుతారు బుద్ధి పెరగదు మరి ఇప్పుడు వీడు ఏమంటుందో తెలియదు కానీ మనకు అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు పుడతారు అని శాస్త్రం చేసుకోకూడదు చెప్పేది వాడు చెప్పింది వీడు చెప్తారు వీడియో చెప్పడం కాదు వాడు చెప్పిందే వీడు చెప్తారు వీడి తర్వాత వాళ్ళు కదా ముందు వాళ్ళు అందులో తెరకుండా చాలా విషయాలు చెప్పారు ఎవరెవరు ఎలాంటి వాళ్ళని తీసుకోకూడదు ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి అందులో కారణం ఏమిటి ఆ రక్తం యొక్క సంబంధం వల్ల కలిగేటువంటి సాంక్రమిక రోగాలు అంటారు కొన్ని అవి వచ్చేస్తాయని చెప్తారు అందుకే జ్ఞానం అధర్మం తద్యౌనం ఇలాంటి సంబంధము అధర్మం అని తెలిసి కూడా స్నేహపాశానుబంధన మా అమ్మాయి మా చెల్లెలు మా కూడలు అని ఈ స్నేహపాశంతో వివాహం చేసుకున్నారు తస్మిన్ అభ్యుదయ రాజన్ రుక్మిణి రామకేశవ పురం భోజగటం జగ్ము సాంబ ప్రద్యుమ్న కాదయ అనిరుద్ధుని వివాహానికి అందరూ వెళ్ళారు భోజగటం అందరూ వెళ్ళారు కదా రుక్మిణి బలరాముడు కృష్ణుడు అనిరుద్ధాలు అందరు ప్రద్యుమ్నుడు కుమారులంతా మొత్తం అంటే కోట్ల మంది పోతే వాళ్ళు ఏమవుతారో ఇంతమంది ఆ నగరానికి వెళ్ళారు తస్మిన్ నివృత్త ఉద్వాహే కాళింగ ప్రముఖ నృపా తృప్తాస్తే రుక్మిణం రోజు బలమక్షై వినిద్యయా వివాహం అయిపోయింది ఏదో కాసేపు వాడేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా పనులు చేసుకుంటున్నారు అందరూ కాళింగ కూర్చున్నారు అందులో రుక్మికి అత్యంత ప్రీతిపాత్రుడు కాళింగ ఒక మహారాజు ఉన్నారు వాడు మంచి సమయం వచ్చేసింది బలరాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు బలరాముడికి జూతం అంటే మహాపిచ్చి ఆడరాదు అలాగే ఊడిపోతాడు యూదానికి గురువు ఎలాగో వస్తాడు మహాకోరిక కాబట్టి అతన్ని ఓడించేసి ఏదో రకంగా మనం పగ తీర్చుకున్న వాడు అవుతాం అని వాడు సలహా ఇచ్చాడు సరే మరి పెళ్లికి వచ్చారు అంతా వియ్యంకులు అలా భగతి సంబంధమే కదా అయ్యో రండి మనం కాలక్షేమ జూతం ఆడదాం అని పిలిచాడు బలరాముడు సమయంగా వచ్చాడు కూర్చొని ఆడారు మొదలు ఒకటి రెండు మూడు పది వంద వెయ్యి లక్ష వరకు పండారు పండారు పెడతారు కదా ఆ మొదటి ఒక మూడు వాడు గెలిచాడు రుక్మి గెలిచాడు పక్క వాళ్ళంతా తెగ మరిచిపోయారు బలరాముడికి కోపం వచ్చేసి లక్ష పెడుతున్నామని పన్నెండు పెట్టి తానే బలరాముడు గెలిచాడు గెలిచిన నీతి ఇవ్వడం ఏంటి నేనే గెలిచాను మోసం చేస్తున్నావు సరిపడు ఈసారి కోటిని కోటి పెట్టాడు అది బలరాముడే గెలిచాడు కాదు నువ్వు గెలవలేదు నేనే గెలిచాను ఈ మాట నా మాట ఎందుకు అడుగుదాం ఆకాశవాణి చేస్తుంది చెప్పి ఎవరు గెలిచారో సత్యం అంటే బలరాముడే గెలిచాడు రుక్మి ఓడిపోయాడు అని ఒప్పుకోమాట దైవం సాక్ష్యం ఇచ్చేసింది దాన్ని కూడా ఒప్పుకోకుండా మీరు యాదవులు గొల్లవాణి పసులున్నాం తాకేవాళ్ళు మీకు రాజ్యాంగత లేదు యూదం మీకు ఆధారం ఏంటి బాణాల దూరాలతో మీరేమంటారు మీరు కావాలంటే పిల్లలంగోడి తోటిని పసులతో ఆడుకుంటారు అని అవమానించారు బొడ్డు మండి బలరాముడు పక్కన ఉన్న పరిగె తీసుకొని ఓ దెబ్బ ఈ ప్రకారంగా రుక్మి వదన మనకు బలరాముడు చేశాడు అంటాడు ఇలా కృద్ధ పరిగముద్యమ్య జగ్నేతం నృమ్ణ సంసది రాజుల మధ్యన అతన్ని సంహరించాడు నృమ్ణ సంసది కళింగరాజం సరసాగురి త్వాదశమే పదే దంతా కళింగరాజు
బంద్రా ఊడిపోతే బాగా నవ్వా లేదు పండుగను భయపెట్టాడు. మరి బయటికి లాగి 32 పండుగలు అడగొట్టాడు. పండు చూపినటువంటి వ్యాపారి దంతాన పాపేతు కృత యోహతతో యువతో విజయి అన్నీ నిర్భిన్న తక్కిన అడ్డమటి వాళ్ళందరూ బాహువులు చేతులు కాళ్ళు ఈ రకరకాల అందరినీ వధించి కొందరిని శిక్షించి కొందరిని దండించి ఈ పరాక్రమాన్ని దాగడానికి అందరూ పారిపోయారు. బలేన పరిహార్జిత నిహతే రుక్మిణి త్యాలే నా బ్రవీత సాధు అసాధువ రుక్మిణీ బలయో రాజన్ స్నేహ భంగ భయా తారి. కృష్ణుడు నోరెత్తి మాట్లాడారు. రుక్మిణి తండ్రి మరి తన భావం మరి ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే బలరా అనుకోపం ఏం మాట్లాడలేదంటే భార్య మెచ్చుకున్నా తప్పే ఎందుకని బాగా నోరుకుంటున్నారు ఏం మాట్లాడలేదు సరిపడ్డా అని చెప్పి కూడిపోయాడు. అందుకే సాధు అసాధువా అదే అంటున్నారు స్నేహ స్నేహభంగ భయా అసలు అది వీళ్ళు కావాల్సిన వాళ్ళే వాళ్ళు కావాల్సిన వాళ్ళే ఇంటికి వచ్చిన వాళ్ళ మౌనం సరిపోతుంది కదా అని ఆయన మౌనం పాటించారు. తత అనిరుద్ధం సాధూయ వరం ప్రథం సమారోప్య యయుహు కుజరినప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకునే వాళ్ళు ద్వారకానికి వచ్చేసారు. రామాలయ భోజకటాత్ దజారగాహ సిద్ధాశిరాధ మధుసూదనాశ్రయ అనుకున్న పనులన్నీ పూర్తిశారు కదా ఒక చుట్టూ మిగిలిందే అక్కడ కూడా పూర్తి అయిపోయింది కాబట్టి అనుకున్నవన్నీ పూర్తి అయ్యాయి. ఎందుకు కావు మధుసూదనాశ్రయ స్వామిని ఆశ్రయించిన వాళ్ళు కదా ఎలాంటి కొరత నిధులు ఉండదు అని చెప్పారు. ఇలా దీని తర్వాత బాణస్య తనయాం కుషాం ఉపయమే ఎదుర్తమ అనిరుద్ధుడు ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఎవరామె ఉష అంటారు. ఎవరి ఉష బాణాసురుని పుత్రి. ఎవరు బాణాసురుడు తెలుసు కదా బలిచక్రవర్తికి ఉన్నటువంటి 100 పుత్రుల్లో పెద్దవాడు. ఇతను స్వచ్ఛమైనటువంటి రుద్ర భక్తుడు శివునికి పరమభక్తాగ్రేశ్వరుడు. శివుడితో అదే అంటాడు ప్రశ్న ఇలా వివాహం చేసుకున్నాడు అంటే శివుడి శివుణ్ణి బాగా తపస్సు చేసి ఆరాధించి అతని వలన 1000 బాహువులు పొందాడు వరంగా. అలాగే తనతో ఎదిరించి పోరాడగల ప్రతి వీరుడే లేకుండా వరం పొందాడు. దీంతో వాడు గర్వించాడు. రాజ్యపాలన చేస్తున్నాడు బాణుడంటే అందరూ భయపడతారు ఎవడొస్తాడు యుద్ధానికి. అయితే ఏదైనా ఉపయోగంలో లేని నాడు అది వ్యర్థమవుతుంది అని శాస్త్రం. బాణాసుడికి ఇంత బలం ఉంది దాని లాభం యుద్ధం చేసేది బలం ప్రయోజనం. అతను వస్తున్నాడు అందరూ పారిపోతుంది ఎవరు చేస్తాడు. ఇలా చూసి చూసి అతనే బాణాసురుడే తపస్సు వరంలో అతను మొత్తం 3 వరాలు పొందాడు. 1 వేయుబాహు, 2 బలం, 3 రుద్రుడి తన ద్వారపాలకుడు క్షేత్ర పాలకుడు 3 వరాలు ఉన్నాడు. అలా ద్వారం దగ్గర రుద్రుడు ఉన్నాడు మహానుభావుడు. చూసి చూసి బాణాసురుడు వచ్చి అయ్యా ఇన్నాళ్ళయింది ఇన్నేళ్ళయింది నాకు ఇంత బలం ఇన్ని బాహువు ఇచ్చారు ఎవడూ లేడు నేను పోరాడంటే నువ్వు ఒక్కడమే మిగిలావు నీలాంటి వాడు తప్ప నాకు నాతో ఎవరు యుద్ధం చేయడం లేదు మరి బలం ఉండి ఏం లాభం బాగా బాహువులకు దురద పెడుతున్నది ఏదైనా మార్గం చెప్పవచ్చింది అని అడిగాడు. ఓ బలగర్వం వచ్చిందా అని నాయన సంతోషం. ఓ మాట చెప్తాను జాగ్రత్తగా చూసుకో నీ కోట గుమ్మ ఉంది కదా దాని ధ్వజం ఉంది జెండా ఉంది చూడు ఆ ధ్వజం తనకు తానుగా విరిగిపోయిన నాడు నా అంతటి వానితో నీకు పోరాటం చెప్పి అబ్బా ఇచ్చేవాడు మూర్ఖుడు అనమాట. అబ్బా నాకు వీరుడు దొరుకుతున్నాడు యుద్ధం చేయబోతాను నా అంతటి వానితో పోరాడతావు అని అడగాలి నువ్వు విరుస్తావు చెప్పలే కదా స్వామి మనకి అర్థం కాలేదు. సంతోషంగా ఉన్నాడు గంతులేస్తూ ఉన్నాడు ఎప్పుడైతుందా పని అని చూస్తున్నాడు. ఆ రీతిలో ఆ బాణాసురునికి పుత్రికే ఉష. అంతఃపురము వాళ్ళ సంపదలు వాళ్ళ భోగాలు బాగా ఉన్నాయి. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ ఉషకు ఒకరోజు రాత్రి కలలో అనిరుద్ధునితో సమాగమం జరిగినట్టుగా కల వచ్చి రెండు చూడలేదు అనిరుద్ధుని భూదవుడు పేరు తెలవదు కానీ కలలో ఆ సుందర పురుషునితోటి తాను సమాగమం జరిగినట్టు కల వచ్చి దాన్ని లేచి ఉరిగిపడి ఎక్కడికి పోయావు ప్రియ అని కలవరించింది. పక్కన చెరికెత్త ఉంది చిత్రలేక అంత మహామాయాలి గారి ఆమె చూసి ఏమ్మా ఎవరు పెళ్లికి ఏం కాలేదు కదా అప్పుడే ప్రియా అంటున్నా ఈ సమాచారం నేను వరించావా ఎవరుండి
ఇలా జరిగింది మరి ఎవరో నేను చెప్పగలను ఊరేది పోయింది మహాసుందరుడు కానీ మరి ఎలా తెలుస్తాడు ఏం కంగారు పడదు నేను ఉన్నాను ఇలా అని ఆమె దగ్గర ఒక యోగ విద్య ఉంది ఇంచుమించు అందరి చిత్రాలు తీసుకుంటూ వచ్చింది ప్రతి రాజుల్లో ఎవరు వివాహ వ్యక్తులు ఉన్నారో అలా వరుసగా వచ్చి 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 కృష్ణుణ్ణి కొంచెం అనుమానంగా చూసింది ప్రజుమ్నుణ్ణి సుజాగరసన దిగుబడి అనిరుద్ధుణ్ణి దించేసరికి ఇతని ఉంది ఓ పర్వాలేదులే కృష్ణుని మనవడే నువ్వు నేను తీసుకొని వస్తాను అని తన యొక్క యోగమాయ బలంతో ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుణ్ణి తీసుకొని వచ్చి ఆమె అంతఃపురంలో ఈ ఉష అనిరుద్ధుడు అంతఃపురంలో అక్కడ వివిధ పోగారు అనుభవిస్తూ హాయిగా ఉన్నారు కొన్నాళ్ళు గడిచేసరికి ఉంటారు కదా పరిచారకులు దాసీ జనాలు ఎవరో ఉంటారు వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది ఈమె కన్యగా ఉండటం లేదు కన్యాత్వం భంగం అయిపోయింది ఈమె ఎవరు కూడా వ్యవహరిస్తూ ఉన్నది కానీ మరి తను ఎవరు మీరు చూస్తారు కూడా ఆ మాట కాస్త తండ్రిని చెప్పేసాను అదే మీ అమ్మాయి వ్యవహారం బాగాలేదు కన్యా అంతఃపురానికి విరుద్ధమైనటువంటి ఆచారం అని చేస్తూ ఉంది విచేచితం లక్షయామ కన్యాయా కులదూషణం కులమునకు హాని కలిగించేటువంటి కన్య యొక్క చేతను మేము చూస్తున్నాము మేము 24 గంటలు జాగ్రత్తగానే కాపలా కాస్తూనే ఉన్నా అయినా మరి ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు మీరు స్వయంగా వ్యవహారం తెలుసుకోవాలి తన పుత్రికి ఇలా జరిగిందా ఏమి చెప్పింది చూస్తామని తను స్వయంగా దుఃఖితూ నా త్వరితాగారం ప్రాప్త అంతఃపురానికి వచ్చేసాడు వస్తే శుభ్రంగా కామాత్మ జంతం భువనైక సుందరం మమధురి కుమారుడు కదా సకల లోక సుందరుడు ఇలాంటి వాడిని అందులో పులిరాజుతో కూర్చొని మంచిగా పాటికి ఆడుకుంటూ కూర్చున్నాను అంటే భయం నేను భయం పెట్టున్నాను అలాంటి వాడిని చూసి కృత మాత తాయి బి పడేదనికై అవలోక్య మాధవ ఉద్యమ్య మౌర్వం అతన్ని బంధించండి ఇంకా కూడా తన భుజపరాకము వచ్చిన వారందరినీ సంహరించడం మొదలుపెట్టాడు ఇక ఇలాంటి వాళ్ళతో రాబట్టేదని తాను స్వయంగా నాగపాచముతో అనిరుద్ధుణ్ణి బంధించి చరిత్రలో పడేశాడు మరి చరిత్రలో ఉన్నాడు తన ప్రియుడు భర్త చరిత్ర పడేయడం రాగేస్తుంది ఇక ఇలా తీసుకుని ఉంది ఇలా ఒక 4 నెలలో 3 నెలలో గడిచేది కాలం కొంతకాలం గడిచింది పిల్లవాడు ఇంకా రాలేదు సరే ఎక్కడికి పోయాడు ఏమయ్యాడు అందరూ కాస్త ఆందోళనగా ఉన్నారు నారదుడు వచ్చి ఇలా ఇలా జరిగింది ఉష రప్పించుకుంది వాళ్ళిద్దరు అక్కడ ఆనందం కొంతకాలం కాపురం చేశారు బాణాసురుడు బంధించారు అని చెప్పితే పైజం పద అని బలరాముడు కృష్ణుడు యాదవ సైన్యము పద్యములు అంత రాముడు మొత్తం మహారాజు కదా ఇంతమంది సైన్యం తీసుకొని ఈ మహానుభావుడు బాణాసురుని బలమును మొత్తం జుమించు అరికట్టారు ఆరుష్య నంది వృషభం మరి యుద్ధానికి కృష్ణుడు వస్తే ఎవరు క్షేత్రపాలకుడు రుద్రుడే కదా నువ్వు ఆయన ధర్మం నందిని ఎక్కి ఆ మహానుభావుడు వచ్చింది అతను వస్తే మరి కుమారస్వామి వినాయకుడు పార్వతుడు అబలంతా రావాలి కదా ఇలా వాడిని అంతా జమత్యాడైతే వాడేవో రాక్షసుడు వాడేవో మొత్తం దేవతలతో ఉన్నారు ఇలా వీళ్ళందరూ యుద్ధాన్ని కుంభాండ కూపాలన సాంబ ఇలాగే ఒక్కొక్కరు కృష్ణ శంకర యో రాజన్ ప్రద్యుమ్న గుహయోరపి కృష్ణుడికి శంకరునికి ప్రద్యుమ్నుడికి కుమారస్వామికి కుంభాండక కూపకరణాభ్యాం బలేన అలాగే సాంబస్య బాణపుత్రేణ బాణేన సహా సాత్వికి సాత్వికి బాణికి బ్రహ్మాదయ సురాధీత మనయ సిద్ధచారణ ఇంత కదా లోకేశ్వర యుద్ధం కుమారస్వామి ప్రతిమూల యుద్ధం వీళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు ఏం చేయాలి ఈ విచిత్రమైనటువంటి యుద్ధాన్ని శంకరానుజరాన్ శౌరి భూత ప్రమద గుప్తగాన్ డాకిని అతుదాన ఉచ్చేతాళాన్ సవినాయక భూత ప్రేత ప్రజాక డాకిని డాకిని బేతాళ వినాయకాది ప్రేత మాతృగణాలు అన్ని ఆయనగణాలు కదా ఇలా వీరందరితోటి పరస్పరం ఘోరమైనటువంటి యుద్ధము బాణస్య పుతనాం శౌరి జగాన అతి గదేషు బాణి యొక్క సైన్యాన్ని స్వామి తన ఖడ్గములతో గదతోటి ఆయుధములతో బాణములతో మొత్తం తెల్లారి చేశాడు
కృష్ణ మధ్య ద్రవతు సంఖ్యే రతి ద్వైవ సాధ్యకిం ధను శ్యాకృత్య యుగపతు బాణ పంచచతాని బాణుడు మనకు ఏం చేతులు కదా వాడు ఒక్కొక్క చేతులు రెండు చేతులు బాణం కదా అంటే 500 ధనస్సులను ఒకేసారి 500 బాణములను ఉపయోగిస్తారు అది బాణం కదా మనకున్న సౌకర్యం దానివల్ల తాను తెచ్చేది భగవాన్ ధనుంచి యుగపతు 500 కాదు వాడు 1000 స్వామి ఒకేసారి వాటిని ఛేదించుకుంటూ పరస్పరం సారథిం రథం అశ్వాంశ హత్వా శంఖమ పూరయ్యు పరంతుడి సారథిని రథాన్ని అందరిని చంపేసి పాయిని పూరించారు. ఈ సమయంలో తను మాత కొటరా అంటే ఇంకొంచెం ఆలస్యం చేస్తే ఇంకో బాణం అయితే వారు వస్తారు బాణపూరు అయ్యో నాటిన వాడు వస్తాడే అన్న భయంతో ఆమె మాత బాణాసురుడు మా తల్లి పేరు కోటర అంటారు ఆమె కుమారుణ్ణి కాపాడాలని నగ్నంగా వచ్చి ఎదురున్నా నిలబడింది. పరస్త్రీని నగ్నంగా చూడకూడదని శాస్త్రం కదా. కృష్ణుడు మొఖం తిప్పుకో రథం తిరిగి ఆయనకు మడిపోయాడు. ఆ సమయం కాదు కదా బాణాసురుడు తప్పించుకోవడానికి, వాడు కాస్త తప్పించుకున్నాడు. ఇలా మాహేశ్వర సమాక్రందను వైష్ణవేన బరాజు అథ నారాయణో దేవ సందృష్వాలు విద్యతు విద్యుడాయుతో భూతగానే జ్వరస్సు శిశిరా. ఇది చూచి శంకరుడు మావాడు ఓడిపోతున్నాడే నేను ఊరుకుంటే ఏం బాగుంటుంది అని శంకరుడు శివ జ్వరం అని ఒక చాలా గొప్ప అస్త్రం జ్వరమే ఆ జ్వరాన్ని ప్రయోగించాడు. అది కాస్త వచ్చి కృష్ణుడి సైన్యాన్ని అందరినీ పరవేయడం మొదలుపెట్టింది. దాన్ని చూసి స్వామి ఇక్కడ నేనే ఊరుకుంటానని ఈ మహానుభావుడు వైష్ణవ జ్వరాన్ని ఈయన ప్రయోగించాడు. ఈ జ్వరం కాస్త ఆ జ్వరాన్ని వాళ్ళందరినీ కొలచేసేసి పంపించేసేస్తే ఆ వైష్ణవ జ్వరం యొక్క ప్రభావం ఇప్పటికీ మనం పాత రోజుల్లో మీకు మర్చిపోయారు కానీ జ్వరం వస్తే అది ఏ నక్షత్రం వచ్చిందో చూసేవాడు. నక్షత్రాలు ఉండే కొన్ని విష్ణు రుద్ర నక్షత్రాలు ఉన్నాయి. శ్రవణం ఇలాంటి విష్ణు నక్షత్రాలు ఆరుద్ర మక శివ నక్షత్రాలు ఏ నక్షత్రాల్లో వచ్చిందో చూసి అది శివజ్వరమా విష్ణు జ్వరమా చూసి శివజ్వరం అయితే దానికి ఏదో మంత్రం ఉంది. విష్ణుజ్వరం అయితే ఎన్ని చేయాలి సార్ అంటే హోమం అన్న వైష్ణవజ్వరం త్వరగా పోదు. వైష్ణవజ్వరం కనీసం 21 రోజులు ఉంటుంది శాస్త్రం. అదే మనం ఇప్పుడు టైఫాయిడ్ కనిపడం ఉంటుంది కదండి అదే 21 రోజులు తక్కువ ఉండదు వైష్ణవజ్వరం. ఆ నక్షత్రం వస్తే ఖచ్చితంగా ఉంటుందని అందుకే ముందే హోమం చేసి ఇప్పటికీ శాంతి అవుతుందని ఇప్పటికీ మనకు మా చిన్నప్పుడు మా నాన్నగారు వరి పంచాంగం చూసేవారు జ్వరం వచ్చిన కిందపడి పంచాంగం చూసేవారు దారి కింద పడితే వాళ్ళు ఏంటి స్థితి చాలా కొన్ని జరుగుతుంది మనం చూస్తున్నాం. మన ఇప్పుడు ఉన్నాడు మరడగా ఉన్నాడు చూడండి సమంతపురం గోపలక్ష్మి ఆయన తండ్రి చిన్నపడ్డాడు పడి 20 విరగలేదు కొంచెం కాలు లేని కానీ లేవకుండా అయ్యాడు. చిన్న తీస్తే అంత బాగానే ఉంది రాత్రిలేం కాలేదు పట్టించిందో ఏమో 3-4 రోజుల కంటే తక్కువైంది అన్నాడు. కానీ ఆయన పంచాంగం చూసి ఇవాళ అమావాస్య అమావాస్య అన్నారు. అమావాస్య మక దుర్ముహూర్తం 3 పా బాగా లేవు నేను లేవనిగా అయిపోయింది అని వెళ్ళిపోతాను అంటే 4 రోజులు అందరూ ఉంటాను తప్ప ఎందుకంటే పిచ్చా అమావాస్య పద్యం ఏంటి డాక్టర్ ఉన్నారు ఎవరున్నా ఏం చేయలేరు లాభం లేదు పిల్లలు ఏమో పిచ్చి అనుకుంటారు అంటే 40 రోజులు పోయారు ఏమి సీరియస్ లేదు తప్ప ఉండలేదు కదా మంచి ఎప్పుడు ఎంబడే అది పట్టేస్తుంది కదా తెలియదు తగ్గుతాయంటారు పడుకున్నాడు అంటే పడుకో మరి ఏమైనా తెలియదు అంటే అమ్మా సైకలాజికల్గా దానిలో నేను పోతున్నాను అనుకున్నాడు పోయాడు తెలియ మార్గం ఏంటి అది మనకు వ్యాధుల్లో కూడా శాస్త్రం ఉంది. అలా ఈ వైష్ణవ జ్వరంతో బాధ్యపడిన శివజ్వరము పరమాత్మను స్తోత్రం చేస్తుంది. ఇందులో నమామి త్వానంత శక్తి పరేజం సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం. నీవు పరమాత్మవు అనంత శక్తివి జ్ఞానస్వరూపుడవు సర్వాత్మవు విశ్వోత్పత్తి స్థాన సంరోధహేతుం ఎత్తద్ బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతం. నీవు జగత్తు యొక్క సృష్టికి స్థితికి సంహారానికి మూలము బ్రహ్మలింగం ప్రశాంతం కాల దైవం కర్మ జీవ స్వభావ ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మ వికా. ఈ స్తోత్రాన్ని ఈ 4 శ్లోకాలు ఉన్నాయి. ఈ 4 శ్లోకాలను జ్వరం వచ్చిన వాళ్ళు చదువుకుంటే జ్వర బాధ పోతుంది అని శాస్త్రం. తత్సంఘాత బీజరోహ ప్రవాహ త్వన్మాయట తన్నిషేధం ప్రపంచే. కాలము దైవము కర్మ జీవుడు స్వభావము ద్రవ్యము క్షేత్రము
శరీరము శరీరంలోని విచారం మనకున్న మొత్తం ఇదే కదా. ఇవన్నీ కూడా సత్సంఘాత దీని సమూహము బీజరోహ ప్రవాహం. అంటే మొత్తం సంసారం ఏమిటి చెప్పండి? ఇస్తు మొదట అంతే కదా బీజరోహ ప్రవాహ. అయితే మొదటి బీజం తర్వాత మొలక, మళ్ళీ మొలక నుంచి మళ్ళీ బీజం, మళ్ళీ మొలక. కాబట్టి ప్రపంచానికి మారు పేరు బీజరోహ ప్రవాహం. విత్తనము మొలక దీని సమూహమే. ఈ వరుస ఇదే సర్కిల్ అన్నమాట. ఓ విత్తనం వేసాం, ఓ చెట్టు మొలుస్తుంది, మళ్ళీ దానివల్ల విత్తులు వస్తాయి, మళ్ళీ చెట్టు, మళ్ళీ విత్తేస్తాం, మళ్ళీ చెట్టు, మళ్ళీ విత్తు, మళ్ళీ చెట్టు. ప్రపంచం అంతే కదా. ఒక మహానుభావుడు పుట్టాడు, వారికి వివాహం, మళ్ళీ ఇంకోటి పుడతాడు, వారికి వివాహం, మళ్ళీ ఇంకోటి పుడతాడు, పుడతాడు పెరుగుతాడు, పుడతాడు పెరుగుతాడు. బీజము అంకురము, బీజము అంకురము. లోకమంతా బీజాంకుర ప్రవాహమే ప్రపంచం అంతా. అంటే మొత్తం సారం ఒక విధం ఆడే చెప్పాడు వ్యాసుడు. ఇంత పెద్ద సంసారానికి బీజరోహ ప్రవాహ. ఇదంతా తన్మాయైత సన్నిషేధం ప్రపంచే. ఇదంతా నీ మాయ. అలాంటి నీ మాయను నేను గెలవాలంటే నీవే నీకు కాబట్టి నిన్ను శరణు వేడుతున్నాను. నానాభావై లీలయైవ ఉపన్నై దేవాను సాధువును లోకచేతువును బిభర్చి. నీవే లీలయైవ ఉపన్నయిని సహజమైన లీలతో విలాసంగా ఏర్పడినటువంటి సకల భావములతోటి దేవతలను సాధుజనములను సకల లోకములను నీవు కాపాడుతున్నావు. హంసి ఉన్మార్గాన్ని చూసయావర్తమాన్నాను. హింసించేటువంటి దుర్మార్గులను నీవు వధిస్తున్నావు. జన్మై తట్టే భారీ అవతారం దేనికంటే భూమి యొక్క భారాన్ని హరించడానికి నీ అవతారము. తప్తోహంతే దేవతా దుస్సయ్యన మహానుభావ, నీ దుస్సాన దేవతో నేను తప్పించిపోతాను. శాంతోగ్రేణ అత్యుర్బణైన జ్వరేణ, నీ జ్వరం అత్యుర్బణం మహాభయంకరమైంది. శాంతమే కానీ ఉగ్రం. వైష్ణవ జ్వరము పై కనబడదు, లోపల జ్వరం ఉన్నట్టు తెలియదు. బాగానే ఉంటాం అనుకుంటాం, నిస్తారా ఏ పని చేయలేదు. జాగ్రత్తగా చూస్తే ఎప్పుడో కదా కనబడుతుంది, మొత్తం రోజు మొత్తంలో ఎప్పుడో 24 గంటలు 2 సార్లు కనబడుతుంది. మనం పోయింది అనుకొని ముందర వెళ్ళాం అనుకోవడం ముందు ఎలాగైతే స్వామి అందరికి కనబడడో ఆ జ్వరం కూడా కనబడుతుంది. ఇలా వస్తుంది అది. కాబట్టి శాంత అందుకనే శాంత ఉగ్రేణ అచ్చులు అనేది శాంతంగానే ఉంటుంది కానీ ఉగ్రం అత్యుర్బణం మహాబాధ పెడుతుంది. తావత్ తాపహా దేహినాం తేని మూలం నోసే వేరం యావదాకాబద్ధా. నీ పాద పద్మములను సేవించనంత వరకే జీవులకు తాపములు ఉంటాయి కదా. ఎప్పటిదాకా సేవించరు? ఎప్పటిదాకా వారిలో ఆశ ఉంటుందో అప్పటిదాకా నేను సేవించాను కదా. ఆశాబద్ధులైన వారు నీ పాదములను సేవించరు. నీ పాదములను సేవించనంత వరకు తాపాలు. కాబట్టి అన్ని ఆశలు వదులుకొని నీ బాధములు చేయించిన వారికి ఎలాంటి తాపము లేదు అని ప్రార్థిస్తే చెదిరస్తే ప్రసన్నోష్ణి వేరుతే మధ్యరాత్రులు ప్రసన్నుడైనాను నీకు నా జ్వరం నుంచి భయం కష్టపోతుంది. మన ఇద్దరి సంవాదాన్ని ఎవరు చదువుతారో వారికి నీ జ్వరం వల్ల నా జ్వరం వల్ల అపాయము ఉండదు. ఇత్యుక్త అత్యుతమానమ్య గత మాహేశ్వరో జ్వర. ఆ జ్వరం కాస్త వెళ్ళిపోయింది. బాణస్సు రథమారుఢ ప్రాగాభియోత్సం జనార్దనం. మళ్ళీ బాణాసురుడు అన్ని సమకూర్చుకొని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. తతో బాహు సహస్రేణ నానాయుధ వర. 1000 బాహువులతో బాణాసురుడు కోపంతో బాణాలను ప్రయోగించాడు. పరమాత్మ అన్నిటినీ కూడా ఛేదించి వీడికి గర్వమంతా ఈ బాహువులతోటే కదా అని తన చక్రాన్ని ప్రయోగించి అతనికి ఉన్నటువంటి 1000 బాహువులలో 4 మాత్రం ఉంచి తక్కిన 996 బాహువులను బాహువును చిచ్చేదా శాఖాయువ వనస్పతి చెట్టు కొమ్మలను నరికేసినట్టుగా ఇతని బాహువులను నరికి పడేశాడు. తన భక్తుని బాహువులు నరికేస్తుంటే మరి శంకరుడు చూస్తూ ఊపిరి అడిగేదా. అందుకే ఆ మహానుభావుడు వచ్చి భక్తాన్ అనుకంప్య ఉపవ్రజ్య చక్రాయుధం అపాదాన్ని చూస్తాను. తాను వచ్చి ఏదో మరి రాయమని చేయలేదా తన వారిని కాపాడాలని స్తోత్రం చేస్తున్నాడు. తొమ్మి బ్రహ్మ పరంజ్యోతి
గూఢం బ్రహ్మణి వాంగ్మయి స్వామి నీవో పరంజ్యోతి పరంబ్రహ్మవు. ప్రతి వారికి అందరు హృదయంలో ఉంటారు అనుకుంటారు కానీ అదదాస్య నీవు ప్రతివాణి వాక్కులో ఉంటావు. ఎందుకంటే ఆలోచించండి, మనకు కలిగేటువంటి సంపదలకు ఆపదలకు మూలమేమిటి? వాక్యం కదా. అక్కడ చేరి వాడికి ఏమేమి కావాలనో దాని తగినట్టుగా మాట్లాడుతుంటాం. అవమానం కావాలి నాకు నవ్వుతుంటా అవమానం వచ్చి నా అవమానం చేస్తాం. సన్మానం కావాలి బాగా మాట్లాడి గౌరవిస్తాం. అందరికీ నీవు వాక్కులో బ్రహ్మణి వాంగ్మయి ఎం పంచింది ఆత్మలా ఆత్మ అమలాన అమలాత్మాన ఆకాశమివ కేవలం. పరిశుద్ధమైనటువంటి మనస్సు గల వారే ఈ స్వరూపాన్ని దర్శించగలరు. నాభి నభ అగ్ని అని చెప్తున్నాడు మనకు. భూపాదం నిత్య నాభి నిత్యంగా నభస్సు నాభి అగ్నియో ముఖము వీర్యమేమో జలము యోహు శీర్షము ఆశాకృతి భూమేమో పాదములు చంద్రుడు మనస్సు నిత్య దృక్ అర్క సూర్యుడు నేత్రము. అహం ఆత్మ నేను అంతఃకరణాన్ని నేను. సముద్ర జఠరం సముద్రము నీ ఉదరము. రోమానీయ చౌడలయ అంబువాహ ఓడదులు అంబువాహ కేచ ఓడదులేమో రోమములు కేచములేమో మేఘములు బుద్ధి బ్రహ్మ. అలాగే విసర్గ దిశణ ప్రజాపతి హృదయం ఎత్య ధర్మ తవై ధర్మమేమో హృదయము తవై భవాన్ పురుష లోకకల్ప. ఇది నీ యొక్క విశ్వరూపం. అది తవావతారోయం అకుంఠ ధామం ధర్మస్య గుప్తై జగతో భవాలి. మహానుభావ నీ అవతారం ఎందుకు? ధర్మాన్ని రక్షించటానికి, జగత్తును కాపాడటానికి. వయస్య సర్వే భవతానుభావితా విభావయామ భువనాన్ని పక్కన. అందరం నీ ప్రభావంతో ప్రేరేపించబడి నింపబడి మీ మా జగత్తు యొక్క మాయా పరిపాలన ధర్మాలు మేము చేస్తున్నాం. అంటే నీతో శక్తిని స్వీకరించి మేము మాయా ధర్మములను మామా ధర్మములను ఆచరిస్తున్నాము. త్వమేక ఆద్య పురుష అద్వితీయ ఒకరివే అద్వితీయ ఆద్య పురుష తూర్య కుదరతు దేతు అజేతు ఈచ. అన్నిటికీ కారణం నువ్వే, దేనికి కారణం కావు. ఈ రీతిలో అహేతు ఈచ ప్రతీయతే అదాపి యథావికారం సమాయ సర్వగుణ ప్రసిద్ధ్యై. నీలో ఏ గుణాలు లేవు అంటే సత్వం ప్రజా సమా ఏ వికారాలు లేవు, కానీ లోకధర్మాన్ని కాపాడటానికి ఆయా సమయాలలో ఆయా గుణములతో ఏర్పడే వికారములను చూపుతున్నావు. వాటిని చూచి ఆయన కూడా మనలాంటి వాళ్ళనే అని అనుకుంటున్నాము. ఏవం యథైవ సూర్య విహిత ఛాయయ స్వయ ఛాయాంచ రూపాన్ని సంచదాస్తి ఏవం గుణేనా విహిత గుణత్వం ఆత్మ ప్రదీప గుణ్యం చెప్తున్నాం. ఉదాహరణ కావాలంటే మబ్బు అడ్డం వస్తుంది సూర్యుడు, ఆయన కాంతి అయిపోయిందా తగ్గిపోయిందా? ఏంటంటే తన ప్రకాశం పోకుండానే తనకు అడ్డం వచ్చిన మబ్బును కూడా తన కాంతి మగ్గుతారు కదా. కనబడుతుంది మబ్బు, ఎలా కనబడుతుంది? ఆయన లేకుంటే అది కనబడదు, ఇక్కడ కనబడుతుందండి. తనకు అడ్డుగా వచ్చిన మబ్బును కూడా తన కాంతితోటే తాను చూపెడతారు. అలాగే చూసేటువంటి కన్నులోను కూడా తానే ఉన్నాడు, కంటిలో తానే ఉన్నాడు, ఆకాశంలో తానే ఉన్నాడు. మరి మబ్బు కంటికి సూర్యునికి అడ్డు వచ్చిన మబ్బును చూపుతున్నాడు, మబ్బు వల్ల వచ్చేటువంటి నీడను చూపుతున్నాడు. తనకు నీడ లేదు మబ్బు. అలాగే పరమాత్మ కూడా మాయను అడ్డు పెట్టుకొని మాయతో ఉన్నావు స్వామి నీవని మనకు మాయను చూపుతున్నాడు, మనను చూపుతున్నాడు. మాయ వల్ల కలిగే అజ్ఞానాన్ని తెలుపుతున్నాడు. కానీ సూర్యుడికి ఎలా మబ్బు సూర్యుడిని కమ్మలేదో మాయ నిన్ను కమ్మలేదు. నీ వల్లనే మాయ కనబడుతుంది, నిన్ను కప్పుదామనుకున్న మాయను కూడా నీవే చూపుతావు. అలాంటి మాయ నిన్ను కప్పిపించలేదు, మబ్బు సూర్యుణ్ణి కప్పిపించలేదుగా. దృష్టాంతం మనకు స్పష్టంగా అర్థం కాదు చెప్పారు.
Yadaiva suryaha piditaha chayaya svaya chayancha rupanicha sanchakati evam gunena piditaha gunaushvam. Suryudu kappabarani suryudu laga neevu gunamulato kappabara anulalu untayi sattvam ade sama subhadi mundu chustam apigitaha gunaushvam atma pradipaha gunilasya bhumam gunamulu kalavani vallane kanapadtavu kani nu gunalu tappipochavu. Yanumaya mohita dhiya putra dara guha dhitu udmajyanti nivajyanti prasatta ujinamari mahanubhava. Nii mahayada murgina vanalu bhariya pillalu samsaram ilu sampadalu ilanti pravahanlo munugutuntaru terutuntaru malli munugutuntaru. Devadatta imam gabdhva nullokamani tendriya yo nadriyet tatpadu tasochya atma vanchaka. నీవు ప్రసాదించిన మానవ దేహాన్ని పొంది కూడా ఇంద్రియ జయమును పొందకుండా అంటే ఇంద్రియ జయముతో నీ పాదములను ఆచరించని వాడు వారి మానవ జన్మ వ్యర్థం. రెండోది వాడు ఆత్మ వంచకుడు, ఎవరినో కాదు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. మానవ జన్మ వచ్చింది లోకం సామాన్యంగా ఇలాంటి ఉత్తమమైన దుర్ల మానవ జన్మ వచ్చినప్పుడు కూడా ఈ మానవ జన్మ ఉన్నంత లోపే పరమాత్మ పాదాలను ఆశ్రయించి తరించే ప్రయత్నం చెయ్యని వాడు ఆత్మవంచకుడు అంటున్నాడు. ఆత్మవంచక యస్వాం విజ్యతే మర్త్య ఆత్మానం ప్రియం ఈశ్వరం. అందరికీ ఆత్మవు నీవే, అందరికీ ప్రియుడవు నీవే, ఈశ్వరుడవు నీవే. అలాంటి నిన్ను వదిలిపెట్టి విపర్య ఇంద్రియార్థార్థం విషమత్తి అమృతం చేయండి. అందరికీ ఆత్మవు ప్రియుడవు, అన్ని లాభాలు కలిగించి నిన్ను వదిలిపెట్టి విషయభోగాలను ఆశ్రయించేవాడు అరచేతిలో ఉన్న అమృతాన్ని వదిలిపెట్టి విషం తింటున్నవాడు కోసం విపర్యేంద్రియాది అర్థం విషమస్తి అమృతం త్యజన్. అమృతాన్ని విడిచి విషమును పూజిస్తున్నాడు. అహం బ్రహ్మ అద విభుదా మునయత్య అమరాశయ. నేను బ్రహ్మ, దేవతలు, మునులు, సర్వాత్మన ప్రపన్న త్వం ఆత్మానం ప్రయత్నిస్తారు. మేమందరము నిన్నే ఆశ్రయించాం. ఎందుకు? మా అందరికీ నీవే ఆత్మవు, నీవే ప్రియుడవు, నీవే ఈశ్వరుడవు. తంత్వా జగత్తుదయాన్వహేతు తమం ప్రశాంతం సుహృదాత్మ దైవం. ప్రపంచం యొక్క సృష్టి, ప్రపంచం యొక్క రక్షణ, ప్రపంచం యొక్క ప్రళయం మూడు పనులను నీవు సమానముగానే చేస్తావు. ఎంత ఉత్సాహంతో సృష్టిస్తావో అంత ఉత్సాహంతో నశింపజేస్తావు. అదే తీతో కాపాడు. పుట్టినప్పుడు సంతోషము, తచ్చినప్పుడు ఏడుపు, తచ్చినప్పుడు గర్వము, ఇలాంటివేవి నీకు ఉండవు. ఒకే తీరుగా సమం ప్రశాంతం సుహృతు ఆత్మదైవతం సమానంగా ఉంటావు. ఎలాంటి వికారములు లేకుండా ఉంటావు. అనన్యమేకం జగదాత్మకేతం భవాభవ్యాయ అజామదైవం. ఇలాంటి నిన్ను జగదాత్మ స్వరూపుణ్ణి భవాభవ్యాయ సంసారము తొలగుటకు నిన్ను సేవిస్తున్నాము. అయం మమేష్ట దయిత అనువర్తి స్వామి. వీడున్నాడే బాణాసురుడు నాకు ప్రియభక్తుడు, ఇష్టుడు, అనువర్తి నన్ను అనుసరించి ఉంటాడు. మయాభయం దత్తం అమూర్చన. ఆయన నేను వీడికి అభయం ఇచ్చానయ్యా, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, నేను అభయం ఇచ్చాను. సంపాద్యతాం తద్భవత ప్రసాద యదాహితే దౌత్య పతవు ప్రసాద దైత్య పతవు ప్రసాద. మరి నేను ఇచ్చిన మాటను ఎవరు నిలబెట్టాలి? కాబట్టి అనుగ్రహించి ఈ రాక్షసుని, ఈ దైత్యపతిని కాపాడు, అనుగ్రహించు అని పెంకలు ప్రార్థిస్తే నిరాత భగవాన్ కన్నా కలవాము ప్రియంతవా. అయినా నువ్వు చెప్పిన కాదంటానా? నీకేది ఇష్టమో అది నాకు కూడా ఇష్టమే, నీ ఇష్టమే చేస్తాను. భవతై జ్యోతితం సత్యే సాధనమోదితం. నీవు చేసిన దాన్ని నేను కూడా ఆమోదిస్తున్నాను. అవచ్చోయం మమాప్యేష వైరోచించుత. సంపదం సంపదు
ఎందుకు ఎవరు కొడుకు బడ్జెట్ కొడుకు బడ్జెట్ కొడుకు ఎవరు కొడుకు విరోచన కొడుకు విరోచన ఎవరు కొడుకు తయారు కొడుకు తయారు వరవిచ్చాను కదా ఇక్కడి నుంచి ఈ వంశమాలను నేను సంపన్నుని మారించాడు కాబట్టి బలిచక్రవర్తి కుమారుడు కాబట్టి నేను కూడా నిన్నే చంపకూడదు నా విధను కూడా అవధ్యుడే ప్రహ్లాదాయ వరోదత్త నవత్యోమే తవాన్నరమిచ్చాను ఇక ముందు నుంచి మీ వంశ ఎవరిని సంపనని వరమిచ్చాను దర్పోపశమనాయాచ ప్రభుత్వ ఈ గర్వం చాలా ఉంది ఆ గర్వాన్ని పోగొట్టడానికి బాహువులను అరికారు అంతే తప్ప వాడిని నేను చంపను చూది తచ్చే బలం భూరి తెచ్చే పారాయితం భూమికి చాలా బలమవుతుందని వీడి సైన్యాన్ని కూడా చంపించాను వాడిని ఉంచుతాను వాడి సైన్యం పోయింది వాడి బాహువులు పోలేదు ఇది వాడు ఏం చేస్తానండి చాలా అలా చత్వారోచ్య భుజాశిష్ట భవిష్యంతి అజరామరా ఇతనికి ఈ నాలుగు బాహువులు ఇలాగే ఉంటాయి వాడికి ఎలాంటి భగ్నం లేదు భంగం లేదు పార్వద ముఖ్యోభవత నవ్వు వచ్చింది ఇప్పటి నుంచి తను నీకు నీ గణానికి తను ప్రధానుడు అంటే ఇప్పుడు గణం సమదగణం బాణగణంలో బాణ చూస్తాడు కదా ఇలా గణము నీకు వాడు కాబట్టి నీకేం భయం లేదు అతనికి కూడా ఆపద లేదు అని అభయం ఇస్తే ఇది అబ్ద్వాభయం కృష్ణ కృష్ణం ప్రణమ్య తిరస అసుర ఇలా అభయం ఇచ్చిన తర్వాత బాణాసురుడు కృష్ణ పరమాత్మను తల వంచి నమస్కరించి ప్రార్థన చేశాడు ప్రాజ్యుని రథమారోప్య తవద్వాసముపాణయ అనిరుద్ధుణ్ణి ఉషతో కలిపి రథం మీద కూర్చోబెట్టి కానుక దర్శనాలన్నీ ఇచ్చి నగరానికి సాగదోడారు అన్నమాట అక్షౌరిణీయ పరివృతం సువాస సమరం కృతం తపత్నీకం పురస్కృత్య రుద్రాను మూడుత అర్జుని యొక్క ఆమోదానికి అందరూ వెళ్ళిపోయారు స్వరాజధానీం సమరం కృతో ధ్వజై సతోరణై ఉచిత మార్గ స్వరం వివేక శంఖానక దుందు స్మరై మంగళ వాద్యాలతోటి శంఖ రథములతోటి దుందులు నామలతోటి పౌర సౌరుద్ధుజాతి పౌరులు మిత్రులు బ్రాహ్మణోత్తములు స్వాగతం చెప్తుంటే వాటితోటి మహానుభావుడు తన ద్వారకా నగరానికి అనిరుద్ధుణ్ణి ఉత్తరం తీసుకొని బయలుదేరాడు చేరాడు ఏవం కృష్ణ విజయం శంకరేణిత సంయుగం సంస్మరే ప్రాతవృత్య నత్య ఖ్యాత పరాజయ ఈ శివకేశవుల యుద్ధము శివ పరాజయము విష్ణు విజయము బాణాసురుని రక్షణ దీన్ని ఎవరు చదువుతారో అలాంటి వాడికి జీవితంలో పరాజయము ఉండదు దేంట్లోనూ ఓడిపోడు సర్వత్రా విజయము అన్నమాట దీని తర్వాత ఏకదా ఉపవనం రాజన్ జగ్ముహు యదుకుమారక విహత్వం సాంబ ప్రద్యుమ్న చారు భాను గదాదయ ఒకసారి కృష్ణుని యొక్క పుత్రులంతా పెద్ద గుంపు కదా కోట్ల మంది అంతమంది కాకుండా కొంతమంది ఓ వందో రెండు వందల మందో ఓ గుంపుగా బయలుదేరి అలా ఉపవనంలో విహారానికి వెళ్ళారు అలా వెళ్ళి తిరిగి 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 ఓ పెద్ద బావి లేని నీరు లేని ఓ బావిని చూశారు ఏమిట్రా బావి అని దగ్గర చూస్తే అందులో పెద్ద కృకరాసం అంటే తొండ ఊసావిలి అంట మనం పెద్దగైతే ఈ తొండ ఎంత ఉందంటే అది పెద్ద పర్వతం అంత ఉంది పర్వతం అంత పెద్ద కృకరాసం గిరినిపం వీక్ష విస్మితమాన తాపం బావిలో పడింది బయటికి రాలేదో ఏమో కట్టబడుతున్నదేమోని ఇందరి కలిసి దాన్ని లేపి బయట పెడదామని విశ్వ ప్రయత్నం చేశారు మనం చెప్పగలరా మన వల్ల కాలేదు ఇదేమి తప్ప ఇంత బలమా దీనికి అందరూ మహాబాలే తక్కువ అడుగుతారు మనం ఏం చేయాలి అర్థం కాక అలాగే స్వామి 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 ఇలా జరిగింది నాన్నగారు తాతగారు ముత్తాతగారు అందరూ ఉన్నారని అలా చేస్తే సరే సుఖం బా తాను వచ్చాడు ఓ ఇదేనా అని ఇదేమో చేసుకోండి కాబట్టి వచ్చేది ముత్తాతల బలమే ఎక్కువ ఉంది మహారాజు మన వాళ్ళు కొద్దిగా కూడా చేయలేని పని ఈ ముత్తాత గారు అలాగే అలా కృష్ణ పరమాత్మ యొక్క స్పరిశ తగ్గగానే వాడికి ఆకారంపై కిరీటములు కుండలములు ఆభరణములు దివ్యమైనటువంటి రూపంతో ఆ మహానుభావుడు వచ్చేశాడు స ఉత్తమ శ్లోకరాభివృత్త
సంతప్త జామీకర చారువర్ణ స్వర్గజ అద్భుతాలంకరణ అంబరస. ఇలా ఉన్నటువంటి వాడిని చూసి కృషపరమాత్మకు తెలిసి కూడా పక్క వాళ్ళు వినాలి కాబట్టి ఆయన వివరగా ఈ రూపం ఏమిటి, మరి ఇంత మంచి వరవు అలాంటి వికారాలు వాళ్ళ తొండ అంటే పరమ జుగుప్స కదా, ఇలాంటి రూపాన్ని మేము ఎందుకు పొందావు, అసలు మేము వినదగినది అయితే వినవచ్చు అనుకుంటే చెప్పవయ్యా అని స్వామిని అడిగితే అప్పుడు దృగోరామ నరేంద్రోహం ఇక్ష్వాకు తనయా, స్వామి నేను ఇక్ష్వాకు పుత్రుణ్ణి, నా పేరు నృగ నృగ చక్రవర్తి. ఇతను ఎంత గొప్పవాడంటే భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని గోవులను దానం చేశాడు, బ్రాహ్మణోత్తములకు అంతులేనన్ని గోవులు దానం చేశాడు. అంతేకాదు ఇక ప్రపంచంలో నాంత గోదానం చేసేవాడు ఎవరు ఉండడు అని కూడా అనుకున్నాడు. అది బాధ వచ్చింది. దానం చేయడం మంచిదే, ధర్మాన్ని ఆచరించు, కానీ నేను మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తాను ఆచరించగలను, ఇతరులు దీన్ని ఆచరించలేరు అంటే స్వామి కూడా అహంకారం తోడడానికి స్వామి సంకల్పం కదా. ఏం జరిగిందంటే ఒకసారి ఇతనిచ్చిన ఆవులలో ఒక ఆవు తప్పించుకొని వచ్చి మళ్ళీ రాజుగారి ఆవుల గుంపులో చేరి ఈయన తెలియక ఈ గుంపులు ఇంకోటి దానికి వాడు ఆవులను తీసుకొని పోతున్నాడు. పోతుండగా వదులు తీసుకున్నవాడు ఉన్నాడే, వాడు చూశాడు, అరే ఈ ఆవు నాది కదా, రాజుగారు నాకు ఇచ్చారు, నువ్వు ఇలా తీసుకొని పోతున్నావు అంటే రాజుగారు నాకు ఇస్తే నేను తీసుకుపోతున్నావు, పోదాం పద రాజుగారు దగ్గర పోయి మహారాజా ఇది మీరు నాకు ముందు దానం చేశారు, మరి ఓకే అది దానం చేయకూడదు కదా, తత్త దానం బహుపాప రూపమని చేస్తాం, ఇచ్చిన దాన్ని బట్టి ఇచ్చిన ఇచ్చిన దాన్ని బట్టి తీసుకున్నాం, మనమే దానం ఇచ్చి మనం మరి దాన్ని తీసుకున్నాం చెప్పి ఆయన చెప్తుంది అనుకుంటాను. వాంతాసి అన్నాడు, వాంతి చేసుకున్న దాన్ని తినడం అన్నాడు, అది మహాపాపం, అందుకోసమని మరి ఇది నాకు ఇచ్చారు అంటే నాయన మరి ఇది నేను చేసిన పాపం కాదు, తెలియక అది వెళ్ళింది మళ్ళీ వచ్చి చేరింది, కోట్ల ఆవులలో నేను నా ఆవు గుర్తుపట్టలేను కదా, తెలియకుండా జరిగింది కాబట్టి ఆవు బదులు నేను ఇంకో లక్ష ఆవులు ఇస్తాను తీసుకొని దీన్ని వాళ్ళని అడిగండి, ఇతన్ని అడిగారు అతన్ని అడిగారు ఇద్దరు సదే మీద నాకు ఆయన ఏం చేయలేడు పాపం. అలాగే ఊరుకున్నాడు, కొన్నాళ్ళగా మహానుభావుడు మరణించాడు, స్వర్గానికి తను నరకానికి యముడు అడిగాడు, యముడు అడిగాడు నువ్వు చాలా పుణ్యం చేశావు కొద్ది పాపం చేశావు, ముందు దేన్ని అనుభవిస్తావు, పాపాన్న పుణ్యాన్ని, పాపం కొద్దిది కాబట్టి ముద్దు అని అనుభవించు తర్వాత మొత్తాన్ని పుణ్యమే ఉంటుంది అంటే అలాగేనండి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న వెంటనే తొండగా వచ్చి బయటపడు, ఇదండి నా కథ, ఇలా నేను అనుజ్ఞాత ఇందులో దేవదేవ నాంతం దానస్య ధర్మస్య పచ్చి లోకస్య భాస్వత తత్వం స్మృతిర్నాధ్యాత్మ విద్వస్త తవత్వం దర్శనార్చన. ఇలా పడ్డాను కానీ ఇలా పడ్డా నేను ఇన్ని రకముల దానాలు చేశాను కాబట్టి నీ అనుగ్రహంతో నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు, నిన్ను చూడగలిగాను, నీ స్పర్శను పొందాను, నా చేప నుంచి నేను విముక్తుండగాను, తత్వం కదమ్మ విభో అక్షిపద పరాత్మ యోగేశ్వరై సృజాం విభాగ్య. మహాయోగేశ్వరులకు కూడా అందులో కాదు చెవులకే పడని నీవు నా కంటిలో పడ్డావు, ఇది ఎంత అదృష్టం, దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోక అచ్యుత అభిరండి. ఎలా ఉంది స్తోత్రం, చాలా సులభం, అన్ని నామాలు కలిపాడు, పెద్ద కథను చూడండి, దేవదేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ నారాయణ ఋషికేశ పుణ్యశ్లోక అచ్యుత అవ్యయ, ఒక ఎనిమిది నామాలు పెట్టి స్తోత్రం ఇది సులభం అన్నమాట. అంటే మనస్సులో భావము భక్తి దృఢంగా ఉంటే
శోకా అవే వచ్చేసాయి బిడ్డ డబ్బు పనిలేదు. ఏదా నారాయణ శ్రీపీచ అనుజాని మాం కృష్ణ యాంతం దేవగతి ప్రభు స్వామి నీకు ఉపతో చాపమోచనమైంది, నేను వెళుతాను, అనుమతి ఇవ్వవలసింది. ఎత్త సదస్యతో భూయానమే త్వత్పదాస్పదం. ఇప్పటి నుంచి నేను ఎక్కడున్నా నా మనస్సు నీ ఎందే ఉండాలి. నమస్తే సర్వభావాయ బ్రహ్మణే అనంత శక్తయే నీకు నమస్కారం మహానుభావ. కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః. నీవే వాసుదేవుడవు, నీవే కృష్ణుడవు, నీవే సకల యోగపతివి అని చెప్పి పరిక్రమ్య పాదము స్పృష్వ ప్రదక్షిణం చేసి పాదములు స్తుతించి నమస్కారం చేసి అతని అనుగ్రహాన్ని పొంది విమానాన్ని అధిరోహించి అక్కడి వారందరూ చూస్తుండగా ఈ నృగుడు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేరిన తన వారందరి కృష్ణ పరమాత్మ ఓ చిన్న క్లాస్ తీసుకున్నారు, బోధిస్తారు తత్వం. అందుకే ఈయన కనిపించాడు. త్వరలో కలియుగం రాబోతున్నది కాబట్టి దాని ప్రభావం ఇప్పుడే పడబోతుంది కాబట్టి కాస్త మంచి బీజాలు వేయాలని ఈ సంఘటన సృష్టించి వారందరినీ కూర్చోబెట్టి వారికి తత్వోపదేశం చేస్తున్నాడు. ఇందులో అవుతున్నాడు కృష్ణ పరిజనం ప్రాహ భగవాన్ దేవకీకృత బ్రహ్మణ్య దేవ ధర్మాత్మ రాజన్యాన్ అనుశిక్షయన్. పరమాత్మకు బ్రాహ్మణులంటే అమిత ప్రీతి, అందుకే రాజులందరికీ పాఠం నేపదలుచుకొని ఇలా అంటున్నాడు. దుర్జరంపత బ్రహ్మత్వం భుక్తం అగ్నేహమనాగతి. బ్రాహ్మణ ధనము భుజిస్తే అరగదు, అగ్నిలో పడేసినారు కాలిపోతాడు. అగ్నేహమనాగతి తేజీయ తోపి పిముత రాజ్యాం ఈశ్వరమాణిన. మహాతేజస్సు గల వాడు కూడా బ్రాహ్మణ ధనాన్ని అరిగించుకోలేడు అంటే ఇక సామాన్యుల గురించి ఏం చెప్పాలి. నాహం హారాహారం అనే విషం యస్య ప్రతిక్రియ. హారాహారం విషమే కాదు బొమ్మన్నాడు స్వామి, ఎందుకంటే దానికి కూడా ప్రతిక్రియ ఉంది, మందు ఉంది. హారాహారం ప్రయోగించిన తొలగించిపోయే మందు ఉంది కాబట్టి అది విషం కాదు. బ్రహ్మత్వం నిమిషం ప్రోక్తం నాస్య ప్రతినిధి భూమి. బ్రాహ్మణ ధనానికి ప్రతీకారమే లేదు కాబట్టి అసలు విషము ఇది. ప్రతివిధి భూమి చినస్తి విషమస్తారం వన్ని అగ్నిప్రదాన్ని. విషం అనేది ఒక చిన్నవాడిని చంపుతుంది. అగ్ని వస్తే నీళ్లు చదితే నిప్పు తలాతుంది. ప్రజాన్నిది కులం సమూలం దహతి బ్రహ్మస్వారణి పావక. బ్రహ్మత్వం వల్ల పుట్టిన అగ్ని ఉందే అది ఒక్కని కాదు, మొత్తం కులాన్నే దహింపజేస్తుంది. బ్రహ్మత్వం దురనుజ్ఞాతం భుక్తం హంతి త్రిపురుషం. దురనుజ్ఞాతం తెలియకుండా చేస్తేనే త్రిపురుషం మూడు పురుషాంతరాలను నశింపజేస్తుంది. దశ్యతు బలాదు భుక్తం దశ పూర్వాన్ దశాపరాన్. తెలిసి బలవంతంగా అపహరించితే పది తలాలు మొదటివి, పది తలాల తర్వాత అంటే 21 తలాలను హింసిస్తుంది, బాధిస్తుంది. రాజాన రాజలక్ష్మ్యాంత నాత్మపాతం చెప్పది. కాబట్టి చెప్తున్నాను రాజ్య సంపదతో గుడ్డివాళ్ళై రాజులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకోవద్దు. ప్రతిచ్చతి నిలయం ఏవి మంజంటే బ్రహ్మత్వం సాధు బాలిచాహ. అజ్ఞానుల ద్వారా బ్రహ్మత్వాన్ని మించినటువంటి విషం లేదు, అగ్ని లేదు, దానివల్ల వచ్చే నరకంతురం నరకంపోటేది రాదు. గుండంటి యావత పాముతోను క్రందతాం అశ్రుబిందవ. ఆ బ్రాహ్మణుడు ఏడిస్తే అతని కన్నీటి చుక్కలు భూమి మీద ఎన్ని రేణువులను ఆక్రమించాయో, త్రాగడం ఉంటాయి కదా, ఎన్ని రేణువులను ఆక్రమించాయో. విప్రాణం కృత వృత్తినాం పదాన్యానాం కుటుంబినాం. అంటే వారి వృత్తిని లాక్కుంటే అయ్యో మాకు ఇలా జరిగింది అని ఆ బ్రాహ్మణుడు పొరపాటున ఏడిస్తే అతని కన్నీరు కిందపడి ఎన్ని రేణువులను కలిపిందో రాజాన రాజకుల్యాస్య తావత అబ్దాన్ని లంకుష కుంభీ పాకేటు పచ్చింది. అన్ని సంవత్సరాలు కుంభీపాక నరకంలో వాళ్ళు
అనుభవిస్తారు బ్రహ్మదాయ అపహారి బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించిన వాళ్ళు అన్ని సంవత్సరాలు కుంభీపాక నరకాన్ని అనుభవిస్తారు ప్రదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరించేయ తానిచ్చింది కానీ ఇతరులిచ్చిన దాన్ని కానీ బ్రాహ్మణ వృత్తిని హరించినట్టయితే షష్టివర్ణ సహస్రాన్ని విష్ఠాయాం జాయతే కృమిని 60,000 సంవత్సరాలు మలములో ఉండే పురుగుగా పుడతాడు నమే బ్రహ్మధనం భూయాత్ యద్ వృద్ధ్వా అల్పాయుషో నరా కాబట్టి నేను కూడా నాకు కూడా బ్రహ్మధనం కావాలని అనుకోవటం లేదు దాన్ని భుజించి మానవులు అల్పాయుష్మంతులు దీర్ఘ నరకానుభవం కలవారవుతారు పరాజితాశ్రుత రాజ్యాత్ భవంతి ఉద్వేగిన అహయ పాములుగా పుడతారట ఎదుటి వాడిని భయపెట్టేటువంటి సర్పములుగా పుడతారు విప్రం కృతాలహమపి నైవ దృశ్యత మామక నా బంధువులారా నా జనములారా పొరపాటున బ్రాహ్మణుడు మీకు ఏదైనా అపచారం చేసినా సరే మీరు అతనికి ద్రోహం చేయటానికి ప్రయత్నించకండి ఘనంతం బహుజపంతం వా నమస్కృత ఇచ్చిన అధిక్షేపించిన కొట్టిన అలాంటి వానికి నమస్కారం చేసి వెళ్ళిపోండి కానీ అపచారం మాత్రం చేయకండి యదాహం ప్రణమే విప్రాన్ అనుకారం సమాధానం చూసి నేర్చుకోండి నేను ఎలా ప్రతిదినము బ్రాహ్మణోత్తములను నమస్కరిస్తానో తదా నమత యూయంచ అలా మీరు కూడా నమస్కరించండి యో అన్యధామే తదండప దీనికి వ్యతిరేకంగా ఆచరిస్తే అలాంటి వాళ్ళు దండము అనుభవిస్తారు అంటే నేనే వారిని శిక్షిస్తాను బ్రాహ్మణార్కు అపహృత హర్తారం పాతయతి బ్రాహ్మణ ధనం అపహరించబడితే అపహరించిన వాడిని పతనం చేస్తుంది అజానంతం అభిష్యేనం మృగం బ్రాహ్మణ గౌరవ తెలియకుండా తెలియకుండా హరించినా పతనం చేస్తుంది నువ్వే చెప్తాను వాడు తెలిసేసేదా తెలియకుండా వచ్చింది పాపం ఇచ్చేసేది ఇలాగా తెలిసినా తెలియకుండా బ్రాహ్మణ ధనాన్ని హరిస్తే పతనం తప్పదు అందుకే నా వల్ల బ్రాహ్మణ ధనాపహరణం జరగకుండా అనుగ్రహించమని నిత్యం పరమాత్మను ప్రార్థిస్తూ తన జీవితాన్ని గడిపినవాడు ఉత్తముడు ఏవం విశ్రావ్య భగవాన్ ముకుంద ద్వారకౌకస ఇలా స్వామి వివరించి బోధించి పావనాదవలోకాన వివేక నిజ మందిరం తన లోకములకు పవిత్రుడు కాబట్టి మళ్ళీ తన ఇంటికి తాను పదానికి తాను వెళ్ళిపోయాడు బలభద్ర కురుశ్రేష్ట భగవాన్ రథమాశ్రిత సుభుద్ధి దుష్టు ఉత్కంఠ ప్రేయో నందగోకులం తరువాత కాలాకారమైంది ఈ కృష్ణుడేమో రావటం లేదు నా వల్ల కాదు కానీ బలరాముడు తన మిత్రులను తీసుకొని రేపటికి వెళ్ళాడు కాలాకారం అయింది మరి గొప్పలు ఆయనకున్నాడు కొంత మరి మానవున్నారు కదా తీరాళ్ళు ఈ బాధ ఎందుకని తాను వెళ్ళాడు తెలుసుకొని పరిష్క్త శిరోత్కంఠ ఈ గోప గోపి గొక్కలు గోపాలులు యశోదానందులు గాఢంగా కౌగలించుకొని వారిని ఆదరించారు రాముడు పెద్దలకు నమస్కారం చేసి పితరవు ఆశీర్వి నందుడిని నమస్కారం చేసి వారి ఆశీర్వాదాలను పొంది చిరం నప్పాగిత ఆచారగ తానుజహ జగదీశ్వర ఇచ్చారోప్య నాయన ఇంత కాలానికి వచ్చావురా మా మీద ఇంతగా నీకు దయగలిగిందా దారా నాన్న అని దగ్గర తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రేమతో మాట్లాడి గొప్ప వృద్ధాంశ విధివతో యవిష్టై అభివందిత పెద్దలకు తాను నమస్కారం చేశాడు చిన్నవారు తనకు నమస్కారం చేశారు ఇలాంటి పొంది యథావయ యథా సఖ్యం యథా సంబంధమాత్మన వయస్సుకు స్నేహానికి సంబంధానికి అనుగుణముగా వ్యవహరించాడు సముపేక్షాడ గోపాలాన్ హాస్య హస్తగ్రహాదివి విశ్రాంతం సుఖమాసీన కొందరికి కొందరినేమో పరిహాసం మాటలు మరికొందరిని సౌకరించారు మరికొందరు వస్తే శకన్ అంట కదా హస్తగ్రహం చేశారు ఇలాంటి వాటితో అంటే వారి వారి యోగ్యతను బట్టి సంబంధాన్ని బట్టి వయస్సును బట్టి అందరినీ మన్నించి విశ్రాంతం సుఖమాసీనం పప్రచ్చు పర్యుపాదన అందరూ వచ్చి అతను భోజనాలు చేసి విశ్రాంతిగా కూర్చుంటే అప్పుడు అడుగుతున్నారు
kuru prasthana mayam swetu prema gadgadaya gira andaru kalise krishne kamala patrache sanyasna sila rasa saha elanti vaadu vaallu krishna paramatma yende anni pujaru anni pranalu anni baralu anni sampadalu unchina vaadu sarvatmana atariki arpinchadu kada ilanti mahanubhavulu kattinno bandhava rama sarve kusala masate rama mana bandhuvulanta క్షేమంగా ఉన్నారా స్వర్గనో రామయూయం దారసుతాను యుగదవాళ్ళు అయ్యారు పెళ్ళారు భార్యలు పిల్లలు మనవలు అందరూ వచ్చారు కదా మరి ఇంత సంరంభంలో అందరూ జ్ఞాపకం ఉంచుకుంటున్నారా తలుచుకుంటున్నారా ఇప్పుడు కూడా ఇంకా మనం తలుచుకుంటున్నారా దిత్యా కంసో హత పాప దిత్యా ముక్త సుహృద్యన కొంతలు వదిలించబడ్డాడు మిత్రులంతా బాధల నుంచి తప్పించబడ్డారు నిహత్య నిర్దీత్యరిపో దిక్ష్యా దుర్గం సమాసితాలు దూరం చంపారు కొందరిని ఓడించారు మరి కొందరిని దూరంగా తరిమేసి ఉత్తమ దుర్గాన్ని ఆశ్రయించి రాజ్యాన్ని సుయోగస్థం చేశారు ప్రజలంతా కాపాడుతున్నారు అలాంటి వాడు కృష్ణుడు కట్టి దాటి సుఖం వాడు బాగున్నాడా ఇప్పుడు వాడు పురస్త్రీ జనవల్లభా రేపల్ల వాళ్ళ స్త్రీ కదా ఇప్పుడు పురస్త్రీలు కదా పురస్త్రీ జనవల్లభుడు బాగున్నాడా కచ్చి స్మరతివా బంధువు పితరం మాతరం మమ్మల్ని దాచుకుంటున్నాడా అమ్మా నాన్న ఎలా ఉన్నారా అని అప్పుడప్పుడైనా కనీసం జ్ఞాపకం చేసుకుంటున్నాడా అప్యదో మాతరం ద్రష్టం తగుదు అప్యాగమిస్తే నన్ను చూడటానికి వస్తాడా తల్లి కదా పెంచిన తల్లి ఈ తల్లిని చూడడానికి ఒక్కసారైనా ఇప్పుడు వస్తారా అపివా స్మరతి అస్మాకం అనుసేవం మేము చేసిన సేవను ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుంటాడా మాతరం పితరం రాత్రులు పతిని పుత్రాన్ శ్వశ్రూరపి ఎదర్చేది మా ఆచార్య దుత్యజాన్ స్వజనాన్ ప్రభు తల్లి తండ్రి బంధువులు మిత్రులు వీరు ఇళ్ళు వాకిళ్ళు పశువులు ఆస్తులు ఏవి వదిలిపెట్టలేమో అలాంటి వాటిని అన్నిటినీ అతని కోసం మేము వదిలిన వాళ్ళము తాన సత్య పరిత్యజ్యత అలాంటి మమ్ములను విడిచిపెట్టి అతను వెళ్ళిపోయాడు సంచిన్న సౌహృద కదన్ను తాదృశం స్త్రీభి నశ్రద్ధీత బాధితం అలాంటి వాడి మాటలు ప్రపంచంలో ఎవరైనా నమ్మకుండా ఉంటారా అందరూ నమ్ముతారు ఇలా నమ్మబలికి అందరినీ వదిలిపెట్టి మోసం చేసి పోయేవాడిని తెలుసుకుంది ఇంకా అలాగే ఉంటున్నాడా కాస్త ఏమైనా మారి మంచివాడయ్యాడా కాస్త నమ్మకస్తుడే నమ్మొచ్చునా స్వామిని అంటున్నారు తదన్ను బృందంతి అనవస్థితాత్మన చెక్కు కదిరచ్చ బుధాహ పురస్త్రియ మేమంటే పల్లెటూరి వాళ్ళం గిరిజనులం అలాగే అరణ్యంలో ఉండేవాళ్ళం కాబట్టి అతని మాటలకు అమాయకులం కాబట్టి నమ్మాము తెలుగు వాళ్ళేమో నాగరికులు నగరంలోని స్త్రీలు వాళ్ళు నమ్ముతున్నారా వాళ్ళు ఎలా నమ్ముతున్నారయ్యా మీ నమ్మితే నమ్మని కానీ కదం మీ ఒక కృతజ్ఞత బుధాన పురస్త్రియ గృహి వై చిత్రకథ సుందర స్మితావలోకృత స్మరాతురా వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారు వాళ్ళు ఎలా నమ్ముతున్నారు వాళ్ళు ఎలా అతని మారాగా అతని వలలో వాళ్ళు పడిపోయారా ఎలా పడుతున్నారు కిమ్నత్ కథయా గోప్య కథా కథయత అవరా ఆయన మనకెందుకండి ఆయన ముట్టట్లు వేరే మాట్లాడుతున్నారు అది మనకెందుకు ఇంకా ఎందుకంటే యాచ్యమైన కాల కథయన మనం లేకుండా ఆయన పొద్దుకోతుంది కదా మనకు కూడా ఆయన లేకుండా మనకెట్టండి ఎందుకు మాట్లాడదాం అదే లోపల ఉన్నటువంటి ప్రేమను నిశ్చూలంగా మార్చుకున్నాడు అవునండి మీకు మీరంతో మాకు మీరంతే మా అవసరం మీకు లేదు కదా మీ అవసరం మాకెందుకు మీరు లేకుండా మీరు ఉంటున్నారు మీరు లేకుండా మేము కూడా ఉంటాం ఎందుకు ఆ ముచ్చట్లో ఏమద్దుగా అంటున్నారు అంటే సహజమైన స్థితి అన్నమాట ఒకడు దుఃఖం ఉడికి వస్తుంది దాన్ని దాచుకొని పళ్ళ బిగు అంటామే ఆ భావన అన్నమాట అందుకే యాతి అస్మాభి వినా కారైవన కచ్చేది అస్మాభినా కార యాతి మీ మనము లేకుండా అతనికి కాలం గడుస్తుంటే సదైవన మాకు కూడా మాకు గడుస్తుంది అతనికి మా అవసరం లేదు మాకు ఆయన అవసరం లేదు మేము తలుచుకుంటామాయన అలాగే కానీ అని ఇది ప్రహసితం చెవులే జరిపిదని చారు ఇష్టం అతని నవ్వు అతని మాట అతని చూపు అతని నడక అతని యొక్క ప్రేమ ఇవన్నీ స్మరంత్యహ రుదు తలుచుకుంటూ
నువ్వు ఏం చేయాలి స్త్రీలంతా సంకర్షణ సహ కృష్ణస్య సందేహి హృదయంగమైంది. నేను అందుకే వచ్చాను, మీరు ఇలా బాధపడుతుంటారనే కృష్ణ పరమాత్మ మీకు ఈ నాలుగు మాటలు చెప్పమని పంపిస్తేనే వచ్చాను. నా అంతల మీద దారేలు ఆయనే పంపించాడు, మీకు చెప్పమన్నాడు, ఏదో చేయాలి కదా అని కృష్ణుని సందేశాన్ని చెప్పినట్టుగా చెప్పి వాళ్ళ దుఃఖాన్ని ఆవేదాన్ని కాస్త తగ్గించాడు. సందేశి హృదయంగమై సాంతయామాస భగవాన్ నానానునయ కోవిధ అంటున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండములని అనుగ్రహించే వాడికి ఈ గొర్రెల దృబ్బం ఉంటనా. అందుకే వీరిని బాగా ఓదార్చి గోమాతత్ర కావాచీత్ మధు మాధవ లేవచ్చ. రెండు నెలలు ఉన్నాడు, చైత్ర వైశాఖ మాసాలు మధు మాధవ అంటాం కదా, ఈ రెండు నెలలు అక్కడ కాలం గడిపాడు. రామ చపాత్ భగవాన్ గోపీనాం రతిం ఆవహన్ను. ఈ మహానుభావుడు గోపికలకు ప్రీతి కలిగిస్తూ రెండు నెలలు అక్కడే ఉన్నాడు. పూర్ణచంద్ర కళామృత్యే కౌముది గంధ వాయున, నిండు పున్నమలో వెన్నెల సుగంధమైన వాయువు యమునోభవనేదేమి చేరితే శ్రీగణయుత. యమునా తీరంలో వెన్నెల రాత్రుల్లో అందరితో కలిసి స్వామి హాయిగా ఆనందించాడు.